नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाई स्पीड इंटरनेट जन्नारम तहसीलदार कार्यालय एदुट लक्षटपेट सर्किल वद्द इलेक्ट्रॉनिक मीडिया यूनियन आध्वर्यंलो मंगलवारं आंदोलन कार्यक्रम निर्वहिंचारु। जन्नारम तहसीलदार कार्यालय एदुट लक्षटपेट सर्किल इलेक्ट्रॉनिक मीडिया यूनियन आध्वर्यंलो मंगलवारं आंदोलन कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు అడవిశాఖ అధికారులు నోటీసులు కేసుల పేరిట జర్నలిస్టులను వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు। ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షులు చెట్ల రమేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా జర్నలిస్టులకు అడవిశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తూ తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాత్రికేయులపై అడవిశాఖ వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు। ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న జర్నలిస్టులను అటవిశాఖ అధికారులు శ్రమదోపిడి చూడటం మానుకోవాలని లేకుంటే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు। అనంతరం జన్నారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు। తమపై అటవిశాఖ అధికారులు వేధింపులు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు। లక్షటపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెట్ల రమేష్ శ్రీనివాస్ జన్నారం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కార్యదర్శులు కందుల రమేష్ మొహమ్మద్ నిజాముద్దీన్ మీడియా సభ్యులు పాల్గొన్నారు। ఈ ప్రజలకు వారతిగా ఉండే పత్రికా మీడియా స్వేచ్ఛను ఇక్కడ అటవీశాఖ అధికారులు చాలా ఘోరం చేస్తున్నారు। గత కొన్ని రోజుల క్రితం ఈ అటవీశాఖలో జరిగిన పరిధిలో జరిగిన వార్తలు సేకరించినందుకు కొంతమంది పాత్రికేయులకు నోటీసులు కేసుల రూపకంగా ఇచ్చి భయాందోళనకు గురి చేస్తున్నారు। అటువంటి వాటిని అటవీశాఖ అధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము లక్షటపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ అటవీశాఖ అధికారుల నోటీసుల కేసులను వెంటనే మేము ఖండిస్తున్నాం। అధికారులు ఏదైనా ఉంటే పాత్రికేయులతోటి ప్రెస్ మీట్ పెట్టి ఆ వార్త ఈ విధంగా కాదు ఈ వార్త ఈ విధంగా జరిగిందని మాతోటి సంబంధాలు పెట్టుకొని వార్తలు వచ్చే విధంగా చేయాలి కానీ ఎవరో చెప్తే ఏదో చేస్తే ఇటువంటి నోటీసులు ఇస్తే ఈ పాత్రికేయులు ఎవరు భయపడరు। ఎందుకంటే ప్రజల కోసం ప్రభుత్వానికి ప్రజలకు పత్రిక స్వేచ్ఛను ఉండి మేము వార్తలు రాస్తున్నాం। అటువంటి వాటిని వెంటనే ఇక్కడ ఉన్న అటవీశాఖ అధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము లక్షటపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం। ఇటువంటి సంఘటనలు ఇక పునరావృతంగా కాకుండా చూడాలని మేము అధికారులను కోరుతున్నాం। ఈరోజు అటవీశాఖ అధికారుల నోటీసుల కేసులకు నిరసనగా జన్నారం తహసీల్దార్ కార్యాలయానికి మేము పాత్రికేయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్కు జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పిస్తున్నాం। ఆ అధికారులపై విచారణ చేసి ఈ విషయాన్ని వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం। నిరసన కార్యక్రమానికి మా జన్నారం పాత్రికేయుల తరపున వివిధ పార్టీలు వివిధ దళిత సంఘాలు ఆదివాసులు వచ్చినందుకు మా లక్షటపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం। ఇటువంటి కార్యక్రమాలకు పాత్రికేయులకు అండగా ఉండాలని భవిష్యత్తులో కూడా మేము అండగా ఉండి ప్రజల కోరిక మేరకు ప్రజల తరఫున అంటున్నా చూసినావా నీకు ప్రజాస్వామ్యం పైన ఎంత విలువ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది। నువ్వు చదువుకొని ఉద్యోగం సంపాదించినావా లేకపోతే గాడిదలు కాసి ఉద్యోగం సంపాదించినావా నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒకసారి। నీ పక్కనున్న దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది ఎన్ని అక్రమాలు జరుగుతాయి రీసార్ట్ రూపంలో అని చెప్పేసి అది చూసుకోకుండా అడవిలో వాళ్ళు జరిగే పాపం అన్యాయాలను అక్రమాలను బయట పెడతా ఉంటే నీ అవినీతి ఏడ బయట పడుతుందా అని చెప్పేసి ఇవాళ నువ్వు వాళ్ళని హరించడానికి చూస్తా ఉన్నా దీనికి రాష్ట్ర ప్రభుత్వము మద్దతు తెలుపుతా ఉన్నదా? కేసీఆర్ నీకు గిరిజన బిడ్డలపైన గిరిజన ఆడవులపైన కేసులు పెట్టడానికి అవుతుంది ఇప్పుడు వాళ్ళని ఉద్దేశం ఇప్పుడు మీడియా పైన పడ్డావు ఎన్ని రోజులు అధికారులు కేసీఆర్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతా ఉంటారు ఇంకా ఈ ప్రభుత్వం ఇట్టే కొనసాగితే మీ మీడియా మిత్రులు కూడా ఇప్పుడు గ్రహించినందుకు మీకు కూడా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కూడా మా తరఫున మా మద్దతుతో పనిచేయాలని చెప్పేసి మీకు కూడా కోరుకుంటా ఉన్నాము। అయినా మీడియా తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలే కూలిపోయినాయి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అధికారి నువ్వు ఎంత అబ్బాయి నాకు అర్థం కాదు ఎన్నో దేశ అధ్యక్షులే మీడియా ముంగట తల వంచిరు నువ్వెంత నాకు అర్థం కాలే ఇవాళ మీడియా ముందుకు ప్రభుత్వ అధినేతలు కేంద్ర ప్రభుత్వ అధినేతలు కానివ్వరి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కానివ్వరి భయపడతా ఉన్నారు మీడియా ముందు రానికి నువ్వేమో ఇలా స్వేచ్ఛ నరించి నువ్వేమో రాజ్యం వెళ్దామని చూస్తా ఉన్నావా? సరే నేను ఇటు నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా టైగర్ జోన్ ఏర్పడిన తర్వాత నీకు ఎంతైతే ఫండ్ వచ్చిందో నువ్వు ప్రతి రూపాయి కూడా లెక్క చెప్తావా? ఈ మీడియా మిత్రులతో మేమందరం ఒక కమిటీ వేస్తాము నీ ఫారెస్ట్ అధికారులతో నువ్వు ఒక కమిటీ అయ్యి ఒకవేళ నీ రూపాయి కనుక ప్రతిదీ కూడా నువ్వు కరెక్ట్ గా ఖర్చు పెట్టావని తెలిస్తే నువ్వు ఏదైతే ఇవాళ అరాచకాలు చేస్తున్నావు వాటిని మేము బయట పెట్టాము మీడియా మిత్రులను కూడా మేమే ఒప్పుకుంటాం సారీ చెప్తాం నీకు వచ్చి యాక్చువల్ ఇదంతా నేను ఒక కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినా కూడా నేను చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్దత అయిపోయిందంటే టైగర్ జోన్ చేయడం మేము టైగర్ జోన్ చేసిన తర్వాత రెండు సార్లు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టిన పబ్లిక్ అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నది టైగర్ జోన్ ని పీపుల్ వ్యతిరేకిస్తా ఉన్నారు
టైగర్ జోన్ పేరుతోని గిరిజనులను మీడియా వాళ్ళని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను ఇబ్బంది పెడతావో నీ చట్టాలతోని ఏ టైగర్ జోన్ చట్టంలో ఉన్నది మీడియాని పర్మిషన్ తీసుకొని వార్తలు ప్రసారం చేయాలని చెప్పేసి ఆ చట్టం ఏందో నాకు చూపెట్టు ఈసారి గనక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక తప్పు చేసినాం టైగర్ జోన్ అని పెట్టేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మాత్రం ఈ టైగర్ జోన్ ఈ ప్రాంతం నుంచి తొలగిస్తాము ఇక పర్యావరణ మిత్రులు టైగర్ జోన్ మీడియా పాత్ర మీడియా చేయనివ్వాలి అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వాటన్ని సర్వ హక్కులు మీడియాకు ఉన్నాయి భారత రాజ్యాంగంలోనే పొందుపరచడం అనేటటువంటి జరిగింది ఇక్కడ ఏమీ పెద్ద వాళ్ళు చేసినటువంటి నేరం కాదు ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఇక్కడ ఉండేటటువంటి ఆదిమ సమాజానికి అండగా వాళ్ళ యొక్క పాత్ర వాళ్ళు పోషిస్తుంటే మూర్ఖంగా ఈనాడు ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు వెంటనే ఆ నోటీస్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు రాష్ట్రవ్యాప్తంగా కూడగట్టి ఖచ్చితంగా దీన్ని అంత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక రెండవది ఎఫ్డిఓ గారు ఇచ్చినటువంటి నోటీసు కాదు ఇది ఇది ప్రభుత్వ యంత్రాంగమే ఈనాడు ఇటువంటి దాడి అనేటటువంటిది చేస్తుంది కాబట్టి ఈ దాడి సరైనటువంటిది కాదు రెండో వైపున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకో వైపున సివిల్ డిపార్ట్మెంట్ ఇటువంటి వల్ల కూడా 30 యాక్ట్ని పెట్టి మొత్తం ప్రజానికాన్నంతా కూడా నిర్బంధంలో ప్రజా భయాందోళనలో ఉంచాలనేటటువంటి దాంట్లో ఈనాడు ప్రభుత్వ కుట్ర పన్నుతుంది ఇది సరైనటువంటిది కాదు ఇది క్షమించరానటువంటిది ఇది ముక్తకంఠంతో సమస్త ప్రజానికం మొత్తం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరం కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు అందరం సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు మొత్తం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఈ ధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క చర్యను మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి వాటిని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో ఈ ఏరియానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం వస్తుంది మీడియాను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపైన ఉంది ప్రజా సంఘాలపైన ప్రజలపైన సమస్త ప్రజలపైన ఈరోజు మీడియాని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీడియా నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం అమాయక గిరిజనులైన ఆడవాళ్లపైన అక్రమ కేసులు పెడుతూ ఈరోజు జైలు పాలు చేయడం జరుగుతుంది అటువంటి సంఘటనలను మీడియా వెలుగులోకి తీసుకొచ్చి జనానికి వారధిగా ఉన్న ఈ మీడియా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనాలి గతంలో ఆయన ఉద్యమాలు చేసినప్పుడు ఇదే మీడియా కదా ఆయనకు పనిచేసింది మరి అప్పుడు పనికి వచ్చిన మీడియా ఈరోజు ఆయనకు ఎందుకు పనిచేయట్లేదు అంటే దొంగను దొంగ అనడం తప్పన్నమాట ఇప్పుడు ఆయన చేసే దొంగ పనులను ఈ మీడియా బహిర్గతం చేస్తుంది కదా అందుకనే ఈరోజు ఏం చేస్తుండంటే ఇక్కడ ఉన్న అమాయక గిరిజనులను మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ రోజు ఏమన్నాడు 3 ఎకరాల భూమి దళితులకు గిరిజనులకు ఇస్తాననే ఉద్దేశంగానే మాట్లాడిండు మీ కాలికి ముళ్ళుగుచ్చితే నా పంటితో తీస్తానన్న కేసీఆర్ ఎక్కడ పోయిండు మరి ఇదే అటవీ అధికారులు ఇక్కడున్న స్థానిక ఎఫ్డీఓ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తాడు ఇక్కడ పోడు వ్యవసాయమే లేదు మంచిర్యాల జిల్లాలో పోడు వ్యవసాయమే లేదు అన్నాడు కదా పోడు వ్యవసాయం లేదని ఆయన కలెక్టర్ గారికి రిపోర్ట్ ఎట్లు ఇచ్చాడు 2003-2004లో ఏ రూపకంగా కేసులు అమాయక గిరిజనులపై కేసులు చేశాడు అంటే పోడు వ్యవసాయం ఉన్నది కాబట్టి ఆ రోజు కేసులు చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకునే ఈ గిరిజనులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడుతూ మీకు మీడియా ముఖంగా మేము చెప్పేది ఒకటే ఇళ్ల వేళలా మా సంఘాలు కానీ మా పార్టీలు కానీ ఏవైతే ఉన్నాయో మీకు మద్దతుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే తలియుడు నడిపెల్లి విజిత్రావు ఏ హోదాలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి శ్మశాన వాటిక స్థలం కొనుగోలుపై వివరణ ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పచ్చన అధ్యక్షుడు నరేష్ విజిత్రావు తీరును ఆక్షేపించారు ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన పాత్రికేయుల సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసిన ఎమ్మెల్యే ఎక్కువ ధర ఎందుకు పెట్టారో ప్రజలకు వివరించాల్సిందిగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ ప్రశ్నిస్తే ఎమ్మెల్యే స్పందించకుండా ఆయన తనయుడు వివరాలు ఇవ్వడం విచిత్రంగా ఉందని అన్నారు 35 లక్షల రూపాయలను ఎకరం స్థలంను ఇటీవలే ఓ వ్యక్తి కొనుగోలు చేశాడని అలాంటప్పుడు ప్రజల వివరాలకు 1 కోటి రూపాయలు పెట్టి
ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ కారణంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై విమర్శలు చేయడం తండ్రి కొడుకులకు రివాజుగా మారిందని ఆయన విమర్శించారు. కరోనా సమయంలో ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు ఎంతో సేవ చేయగా ఎమ్మెల్యే ఇంట్లో పడుకున్నాడని ఆయన ఆరోపించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి మంచిర్యాల నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చేయలేక వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రేమ్ సాగర్ రావుపై నిందారోపణలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. మా ప్రేమ్ సాగర్ గారిని ఇష్టరీతిన నిరుపా యోగంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రేమ్ సాగర్ గారు మరి కరోనా ప్రేమ్ సాగర్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము దానికి అవును నిజమే, ఎందుకంటే ప్రేమ్ సాగర్ గారు అంటే ఈరోజు కరోనా ఆపద సమయంలో ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. హాస్పిటల్లో మంచిర్యాల ఉన్నటువంటి ప్రైవేటు గవర్నమెంట్ రెమ్డెసివర్ ఇంజెక్షన్లు ఎక్కడ దొరికితే అక్కడ పెద్ద పెద్ద ల్యాబ్స్ కూడా రెడ్డి ల్యాబ్స్ ల్యాబ్స్ కూడా ఫోన్ చేసి మరి వచ్చిన ధరకే 3000 రూపాయలకి ఏదైతే మరి బ్లాక్ ఫంగస్తో మరి బాధపడుతున్న వ్యక్తులకు హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించిన సందర్భాలు ఇవన్నీ చూస్తే మరి ప్రేమ్ సాగర్ గారిని మరి కరోనా ఆపద సమయంలో ఆదుకున్న ప్రేమ్ సాగర్ గారుగా ఈరోజు మంచిర్యాలలో ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి 20 ఏళ్ల పొంటి ఎమ్మెల్యేగా ఉండి కరోనా సమయంలో మరి ఒక ఎమ్మెల్యే హోదాలో మరి ఇంట్లో పడుకొని మరి మీరు తమాషా చూసుకున్న సందర్భాలు ఏదైతే ప్రేమ్ సాగర్ గారికి వేరెక్కడ పోతున్న ఉద్దేశంతో మరి ఈరోజు వ్యక్తిగత దాడులు అనేటి మీ ఎన్నికల పార్టీ ఎజెండాగా పెట్టుకుంటారు తప్ప మీరు మీ చేసే అభివృద్ధి కానీ చేసిన అభివృద్ధి కానీ చెప్పుకునే దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు ప్రజెంట్ మా గౌరవ మరి ప్రేమ్ సాగర్ గారిని మరి రౌడీ అని గూండా అని ఇప్పుడు ప్రజలలో ఇట్లా తీసుకపోతే మళ్ళీ ఒకసారి గెలిపచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీరు ఈ చేస్తున్న నిరాదరిత ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. మరి శ్మశాన వాటిక విషయానికి వస్తే మీరు నిన్న 30 లక్షల చొప్పున మరి ఇప్పిస్తే మేము ఉంటాం, ఆ డబ్బులను ఇడే పెడతామని చెప్పి అన్నారు. మా గౌరవ ప్రేమ్ సాగర్ గారి ప్రెస్ మీట్లో కూడా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో 30 లక్షలకు గుడి వెనకాల స్థలం 710 సర్వే నెంబర్లో ఏదైతే మరి అమ్మకం కొనుగోలు జరిగిందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దానికి ఇప్పటి కూడా మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పటి కూడా ఇచ్చిన ఏదైతే ఇప్పుడు బయాన పత్రం కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే నిన్న ఏదో నవ్వుకుంటూ ఇష్టారీతిన డబ్బులు మరి ప్రజల సొమ్మును వ్యాపారుల సొమ్మును ఈరోజు ఇష్టారీతిన ఖర్చు పెట్టే మరి ఒక దౌర్భాగ్య స్థితిలో మా ఎమ్మెల్యే ఉన్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కొందరు తెరాస యూత్ లీడర్స్ గా సోషల్ మీడియా వారియర్స్ గా చెప్పుకుంటూ అమాయక అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని మాయమాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. అమ్మాయిలు వారి మాట వింటే సరే సరి, లేకుంటే వేధింపులకు గురి చేస్తున్నారు. వారిని మానసికంగా భౌతికంగా గాయపరుస్తున్నారు. చెన్నూరు పట్టణంలోని గాంధీ చౌక్లో ఒక బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భాగ్య అనే అమ్మాయిని రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో షాప్ క్లోజ్ చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్గా చెప్పుకుంటున్న చెన్నూరు సందీప్ అనే వ్యక్తి అమ్మాయి వెనుక నుంచి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అమ్మాయి అక్కడే ఉన్న స్థానికులు ప్రతిఘటించగా తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు. మరలా అర్ధరాత్రి 1 గంటకు ఆమె నివసిస్తున్న ఇంటి దగ్గరికి వచ్చి ఆమెపై దాడి చేయడానికి పాల్పడగా భాగ్య తండ్రి తమ్ముడు అడ్డుకొని అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నరకు మేము షాపు క్లోజ్ చేస్తున్నాం. ఆ షాపు బయటి బొమ్మలను తీస్తుంటే తను పైకి వచ్చిండు. ఒక్కడే వస్తే నన్ను అచ్చిండుగా కొడతాను. కోపాసి నేను కొట్టిన మా వాళ్ళకు ఫోన్ చేసిన చేస్తే మా వాళ్ళు తొందరగా వచ్చారు. వచ్చేవరకు లేడు, వచ్చలేకపోయినామనే తొందరగా వాళ్ళు కింద 4 ఉన్నారు. ఈయన వచ్చిండు, ఈయనతోటి 5 సందీప్ వాళ్ళుగా తొందరగా వెళ్ళి పేరు సందీప్ సోటర్ మీడియా టీఆర్ఎస్ సందీప్ చెప్పిండు. మళ్ళా ఇంటి పోతా అంటే అటాక్ చేసిండు. మా వాళ్ళు అడ్డం తిరిగి కాడగట్ చేసిండు. నా పేరు కన్నూరు రాజశేఖరు. మా సిస్టరు మధుర అన్న షాప్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆడికి గుర్తు తెగిన వ్యక్తులు పోయి మా చెల్లెని భాగ్య అనేవి ఆమెని కొట్టిండు. కొడితే ఆ కింద ఒక 4 ఉన్నారు, మీద ఈయన ఒకడు పోయి కొట్టిండు. అయితే ఆ బిల్డింగ్ పోయి కొట్టిండు. అయితే నాకు ఫోన్ చేసే వరకు నేను అందుబాటులో లేకుంటుని ఆ సమయంలో ఆడ ఎవరు ఉన్నారు కానీ ఎందుకు కొడతాను అని అందరిని అడిగితే
నీకెందుకని వాళ్ళని కూడా బెదిరించాను. నాకు మా సిస్టర్ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళ లేకుండే పరారైపోయాను. అంత లోపలనే మళ్ళీ మా సిస్టర్ నాన్న నుంచి ఇక్కడ తీసుకొని వచ్చిన. ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ ఉంటే డేంజర్ అని తీసుకుపోగా వాడు మళ్ళీ వచ్చాడు చంపడానికి. వాళ్ళ ఐదుగురు వచ్చి నలుగురు పారిపోయిండు, ఇటు దొరికిండు. నేను కట్టేసినాం, కట్టేసి వీళ్ళకు అప్పచెప్పినాం. ఆడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు. మాతో ఇట్లా చెప్పిండు. సోషల్ మీడియా పనిచేస్తారట. పేరు చెన్నూరు సందీప్. ఎవరు అనుచరుడు? ఆయన అనుచరుడు అని అన్నాడు కదా, ఎవరు అనుచరుడు? ఎవరి దగ్గర? బాలకృష్ణ అనుచరుడు, బాలకృష్ణ అని చెప్పిండు మాతో. ఇంకా చెన్నూరు సిఐ బామర్ది, చెన్నూరు సిఐ బామర్ది అని కూడా చెప్పిండు. మాకు మా అందరిని బెదిరించండు, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లాలో ఈ నెల 12వ తేదీగా జరగనున్న టెట్ పరీక్షలకు సకల ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. మంగళవారం ఆమె పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే పరీక్ష కేంద్రాలు విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ తరగతులను ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 12వ తేదీన జరిగే పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 47 సెంటర్లలో 12,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాలు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కలెక్టరేట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మనకి 12వ తేదీ జరిగే ఈ టెట్ ఎగ్జామ్స్ గురించి చాలా సన్నద్ధతలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు చీఫ్ సూపరింటెండెంట్ అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఏదంటే మనకి మన జిల్లాలో 47 సెంటర్స్ మనము ఏర్పాటు చేశాము. ఈ 47 సెంటర్లో దాదాపు 12,000 మంది మార్నింగ్ సెషన్, అలాగే 6 నుంచి 7,000 మంది ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి. సో వీళ్ళందరికీ కావాల్సిన అన్ని 47 సెంటర్స్లో సీసీటీవీ కెమెరా నుంచి దాంతోపాటు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో అన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రకమైన సిద్ధతలు చేసుకున్నాము. ట్రైనింగ్స్ కూడా ఆ ఒక షెడ్యూల్ ప్రకారంగానే మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి, సిఎస్ అందరికీ కూడా ట్రైనింగ్ ఉంది. దాదాపు మనము 470 మంది ఇన్విజిలేటర్స్ని కూడా దీనికి, అంటే డిపార్ట్మెంట్కి సంబంధం లేని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని, ఎందుకంటే ఈ ఒక టీచర్స్ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చాలా పారదర్శకంగా మనము ఎక్కడ ఎలాంటి ఒక అక్రమాలకి తావు లేకుండా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో డిపార్ట్మెంట్తో సంబంధం లేని ఇతర డిపార్ట్మెంట్ స్టాఫ్ అన్ని కూడా మనము వినియోగించుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎగ్జామ్ నిర్వహించడానికి అన్ని సిద్ధతల్ని కూడా చేసుకున్నాం. లలిత సేవా సంఘం సభ్యులు వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని తెరాస పార్టీ యువజన నాయకుడు నడిపల్లి విజిత్రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్ ఏరియాలో చలివేంద్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని లలిత సేవా సంఘం సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా లలిత సేవా సంస్థ సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. కరోనా టైంలో పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎన్నో యజ్ఞాలు, పూజలు, హోమాలు నిర్వహించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ హితం కోసం పనిచేయాలని అన్నారు. అదేవిధంగా శ్రీధర్ గారు, సేవా సమితి సభ్యులందరూ కూడా చాలా మంచి ఆలోచనతో అనేక, అంటే ఒక 5 సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున కాలేజీ రోడ్లో యజ్ఞాలు, పూజలు కూడా చేయడం జరిగింది. మంచిర్యాల ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ పూజలో పాల్గొన్నారు. అంటే సేవా సమితి మెంబర్స్ అందరూ కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది, ప్లాస్టిక్ కూడా వాడు నిషేధించి జ్యూట్ బ్యాగ్సే వాళ్ళు వాడుతున్నారు. అంతా ఒక కుటుంబ సభ్యులు లెక్క ఈ మంచిర్యాల పట్టణంలోనే మిగతా సేవా సమితిలన్నీ కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకునే విధంగా, ముఖ్యంగా మహిళా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు సమయం ఇచ్చుడే కాకుండా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి, సేవా సమితిలో ప్రతి ఒక్క సభ్యులకు, అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేర ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ముగింపు కార్యక్రమం కాబట్టి ఇక్కడ పారాయణం చేసి ఇక్కడికి వచ్చిన ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంబలి, మజ్జిగ, పెరుగన్నం, పులిహోర, సిరా, జిలేబీ కూడా ఇవాళందరికి పెట్టడం జరిగింది. మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు
మొదలవుతాయి మనకి. వర్షాలతోటి మళ్ళీ కొత్త నీరు రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే మృగశిర ప్రవేశం కాబట్టి మేమందరం కలిసి ఈరోజు ముగింపు ఉత్సవం చేస్తున్నాము. ఇక్కడ ముగింపు రోజు కూడా మనం చాలా మంచిగా చేసుకోవాలని నిర్ణయించి ఎప్పుడైనా గత 5 సంవత్సరాల నుంచి మేము మజ్జిగ పంపిణీ చేసినాక తర్వాత చివరి రోజు పులిహోర పెరుగన్నము ఇవన్నీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు కూడా అలాగే చేస్తున్నాము. మేమందరము దీనికి సహకరించిన దాతలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు మజ్జిగ పోయడము 40 రోజుల నుంచి నీళ్లు అందరూ సేవ సమితి సభ్యులందరూ ప్రతి ఒక్కరు దీనికి సహకరించారు. వారందరికీ మా చాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ క్వార్టర్స్లో బస్తీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలివేని శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు తగ్గించాలని కోరారు. సిపిఐ పార్టీ కేతన్పల్లి మున్సిపాలిటీ 2వ మహాసభలు ఈ నెల 12వ తారీఖు స్థానిక సివి రామన్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజా ఉద్యమాల కేంద్రం రామకృష్ణపురంలో ఇవాళ భగత్ సింగ్ నగరానికి సంబంధించినటువంటి బస్తీ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఇందాక రామడు లక్ష్మణ్ చెప్పినట్టుగా ఈ స్థానిక సమస్యల్ని ప్రతిబింబించడం కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఈ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూనే రేపు 12వ తారీఖు రోజున కేతనపల్లి మున్సిపాలిటీ 2వ మహాసభలు నిర్వహించుకోబోతా ఉన్నాం. అవి సివి రామన్ హై స్కూల్లో జరుగుతాయి. ఈ మహాసభలకు రామకృష్ణపురం పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా సహకరించి తోడ్పాటును అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ బొగ్గుబావుల విస్తరణతో పాటు ఈ రామకృష్ణపురం ఏర్పడిన కాడి నుంచి నేటి వరకు కూడా కార్మిక వర్గ ఉద్యమ పోరాటాలతో పాటు స్థానిక ప్రజా సమస్యలపైన కూడా ఉద్యమించి అనేక హక్కులు సాధించినటువంటిది. ఇవాళ ఈ రామకృష్ణపురం గడ్డ మీద అనేక ఉద్యమాలు, ఈ ఉద్యమాలకు కేంద్ర బిందమైనటువంటి రామకృష్ణపురం, అట్లాగే మందమర్లో విటి అబ్రహం గారి నాయకత్వాన ఇక్కడ పోరాటాలు నిర్వహించడం జరిగింది. కార్మిక హక్కులు సాధించబడ్డాయి. అట్లాగే మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మున్సిపాలిటీలో కూడా ఆనాటి పోరాట ఫలితాల వల్లనే ఇలా నూతనంగా ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీలలో ఇంటి పట్టాలు సాధించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎవరి దయా దక్షిణాల మీద వచ్చినటువంటి కావు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి శాఖకు సంబంధించి మరి అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా లింగారావు గారు, కార్యదర్శిగా గొత్త గిరిప్రసాద్ గారు, మరి సహాయ కార్యదర్శిగా చల్ల సంతోష్, మరి అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కారుకు రాయలింగ్ గారు, కార్యదర్శిగా పోతల్ల రాములు, సహాయ కార్యదర్శిగా సిద్ధం అనిల్ గారిని, మరి తతిమా కార్యవర్గ సభ్యుల్ని కౌన్సిల్ సభ్యులుగా ఈ యొక్క ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క శాఖ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి కలవని శంకరన్న కూడా రావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క శాఖ మహాసభను ఉద్దేశించి మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తుంగపిండి రమేష్ అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియన్ రాష్ట్ర కార్యదర్శి తుంగపిండి రమేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం తహసీల్దార్ సంపతి శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బాధ్యత మెలగాల్సిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పిల్లలే దారుణాలకు వడిగడితే ఇక రక్షించే వారెవరని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులంటే వారికైనా శిక్ష ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిపాలక శ్రీనివాస్, చింద్ర నవీన్, పాసిగంటి హరి, జక్కం టైటాన్స్, గంధం వెంకటేష్, మడుగుల ధర్మేందర్, గడ్డం యశ్వంత్, బాబురావు పాల్గొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో జూబ్లీ హిల్స్లో మైనర్ బాలికపైన జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈరోజు ఆర్బీఐ ఏ అత్వాలే గ్రూపు నుండి ఈరోజు గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్నటికి నిన్న నారాయణరావు పేటలో
కొంతమంది ఆకదాయి విధవులు ఒక అమ్మాయిని మత్తు మందిచ్చి పలుమార్లు అత్యాచారం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రేమించిన యువతి తన ప్రేమికుడికి హైదరాబాదు వస్తుందని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఆ అబ్బాయి వచ్చి తనకి మాయమాటలు చెప్పి కార్లో తీసుకుపోయి రేప్ చేయడం జరిగింది. ఇలాంటి రేపులు చాలా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది బాధల తెలంగాణ. దాడులు, మహిళలపై దాడులు అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దిశ కేసులో ఏ న్యాయం అయితే జరిగిందో. గోదావరి కానీ ఓసీపీటీలో విధి నిర్వహణలో ఉన్న సింగరేణి అధికారి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై భౌతిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ మందమరి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని, నిర్వాసితులకు ఏమైనా సమస్యలు ఉంటే యాజమాన్యంతో చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటీ జీఎం గోపాల్ సింగ్, శాంతి కని గ్రూప్ ఏజెంట్ వెంకటేశ్వర్లు, కేకే గ్రూప్ ఏజెంట్ రామచందర్, కేకేఓసి ప్రాజెక్టు అధికారి రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితులలో ల్యాండ్ అక్విజిషన్ సర్ఫేస్ ల్యాండ్ తీసుకోవడం అన్నది అనివార్యమవుతుంది. ఈ సందర్భంలో ఎస్టేట్ డిపార్ట్మెంట్ కానీ, డిఫరెంట్ సెక్యూరిటీ, తర్వాత మైన్స్ ముఖ్యంగా అధికారులు వీరు ఇన్డెప్త్గా స్టడీ చేసి ల్యాండ్ అక్విజిషన్ తప్పించేసి మన మైన్స్ నడిచే పరిస్థితిలో సంస్థ కూడా హయ్యర్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో మనము ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఇల్లు ఖాళీ చేయడం కానీ, ఊరు అక్విజిషన్ కానీ, ఆర్ఎండ్ఆర్ డెవలప్మెంట్ చేయడంలో కానీ మనము ఇంకా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది సంస్థలో. కాబట్టి దీనికి సంబంధించి సంస్థ సరే మరి ఎలాంటి వర్క్ టేకప్ చేసినా కానీ ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీ కానీ పోలీస్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ఎస్ఎన్పిసిని స్ట్రెంథనింగ్ చేసిన పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్ పునరావృత కాకుండా ఉంటాయి. కాబట్టి ఇన్ ఫ్యూచరు ఇలాంటివి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఏరియా అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం కూడా ఇప్పుడు కేకేఓసి ఉన్నది, తర్వాత ఇన్ ఫ్యూచర్ ఆర్కేఓసి ఎక్స్పాషన్ ప్రాజెక్ట్ వస్తుంది, దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుందాం. అట్లాగే ఇది చాలా నిజంగా దురదృష్టకరం. కిషన్ అండర్మేర్ గారిని మ్యాన్ హ్యాండిల్ చేయడం, మరి అక్కడ ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ విధమైన సంఘటన జరగడం వల్ల ఏంటంటే అందరు అధికారులు ఉన్న మొరేలు పోతుంది సంస్థలో. ఆ మొరేలు పోయిన వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకురావాలంటే అది చాలా ఫీల్ అవుతుంది. ఈ నెల 10వ తేదీన క్యాతన్పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మున్నూర్ కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం తెలిపారు. సిసిసి నస్పర్లో ఆయన మాట్లాడుతూ సభకు రాజ్యసభ సభ్యుడు మద్దిరాజు రవిచంద్ర, మంత్రి గంగుల కమలాకర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోరుగంటి చందర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వీరికి కాపు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ నెల 9న హైదరాబాద్లో కోకాపేటలో మున్నూరు కాపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. 10న జరిగే మున్నూరు కాపుల ఆత్మీయ సభకు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలోని మున్నూరు కాపు కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, కార్యదర్శి గొంగల శంకర్, యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్, కౌన్సిలర్ పూదారి కుమార్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, నాయకులు పెంచాల వేణు శ్రీధర్, ఆకుల నరేందర్, పానుగండి సత్తయ్య, ధర్ణి మధు, పడాల రవీందర్, బొడ్డు తిరుపతి, మైదం రామకృష్ణ, భూపతి రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన్నూరు కాపు కుల బాంధవులు అందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చెప్పే విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే రవిచంద్ర గారికి ఎంపీగా, కొద్ది నెలల ముందు ఎంపీ ఎమ్మెల్సీగా విఠల్ గారికి, ఈ మధ్యనే మేము ఎన్నుకోవడం జరిగింది మా కుల అధ్యక్షునిగా కొండ దేవయ్య గారికి సన్మాన కార్యక్రమము. ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు కులస్తులందరూ కూడా రావాలని ఆ రోజు సన్మాన కార్యక్రమము ఎంఎన్ఆర్ గార్డెన్ మంచిర్యాల లోపల ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో ఆసిఫాబాదు అండ్ మంచిర్యాల జిల్లాలో కులస్తులందరూ
ఒకరోజు టైం కేటాయించి మనము జనాభా ఎంత ఉన్నామనే నిరూపించుకోవాలి. ఎక్కడో మూలకు ఉంటే మన గుర్తింపు ఉండది. తప్పకుండా ఆ రోజు వచ్చి అక్కడ ఉన్న ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించి వారికి మనమందరము పెద్దల గౌరవించినట్టుగా మనము జనాభా ప్రాతిపదికన ఇంతమంది ఉన్నామని తెలవడానికి కూడా ఒక అవకాశం వచ్చినట్టు అయిందని మీరందరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం. మున్సిపల్ ఉన్నటువంటి 25 వాట్ల మున్నూరు కాపు కులస్తులు సోదరి సోదరి మనందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపు కులస్తులను గౌరవించి ఈరోజు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపు కులస్తులైనటువంటి దండే విఠల్ గారికి ఎమ్మెల్సీ స్థానం కేటాయించి గెలిపించుకోవడం జరిగింది. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి మధ్యరాజు రవిచంద్ర గారు రాజ్యసభ ఎంపీగా మున్నూరు కాపు కులస్తుడికి ఇవ్వడం జరిగింది. వారు కూడా గెలవడం జరిగింది. ఇట్టి సంఘానికి ఏదైతే ఉమ్మడి జిల్లా అనేటువంటి కాపు సోదరులందరూ కూడా గౌరవంగా వారిని గౌరవించాలని, ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా మరియు మంచిర్యాల జిల్లా రెండు జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు సోదరులు శుక్రవారం రోజున 10 గంటలకు ఎంఎన్ఆర్ గార్డెన్లో వారిని గౌరవంగా సన్మానించాలని మన రెండు జిల్లాల సోదరి సోదరులకు తెలియడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన నస్పూర్ మున్సిపాలిటీ అయితే మాత్రం 25 వార్డుల నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మనం ప్రతి వార్డు నుంచి ఒక 50 మందిని తీసుకురావాల్సిందిగా మేము మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కాపు సోదరుడు కావచ్చు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ సహకరించి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలా. గౌరవనీయులు కేసీఆర్ గారు ఎలా మనకు గుర్తించారో మనం కూడా రాబోయే రోజులలో వారిని నస్పూర్ మున్సిపాలిటీని పచ్చదనంతో నిండుకుండేలా తయారు చేసి పట్టణాన్ని సుందీకరిస్తామని చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ రాజలింగుతో కలిసి వార్డులోని ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కాలనీలో మొక్కలు పెంపడానికి స్థలాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో 10 లక్షల రూపాయలతో 250 ఎల్ఈడి హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు. నస్పూర్ అన్ని వార్డుల్లో సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నస్పూర్ కాలనీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని, 2 చోట్ల శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు చేరకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణ ప్రగతితో అన్ని వార్డుల్లో ప్రజల వద్దకు వెళ్లి కాలనీల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ తిరుపతి, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు మహేందర్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు తాళ్ల అమృత, ఉపాధ్యక్షురాలు పద్మ, మాజీ సర్పంచ్ జక్కుల రాయేశం తదితరులు పాల్గొన్నారు. ఒక ఉద్దేశం ఏంటంటే మన వార్డులో ఉన్న మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి, మీకేమన్నా ఇబ్బంది అనిపించిన రోడ్డు సౌకర్యం కానీ, అదేవిధంగా డ్రైన్ సౌకర్యం కానీ, లేదు మొక్కలు పెంచుకోవడానికి మీకు అనువైన ప్లేస్ కానీ చూపెట్టడానికి, మీ వార్డులో ఏమన్నా సమస్య ఉన్నా, పెన్షన్ రాకపోయినా, వైట్ రేషన్ కార్డు లేకపోయినా, ఈ పెన్షన్ కూడా 4 పెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ఒంటరి మహిళా పెన్షన్, వితంతు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, బీడీ కార్మికులు, వాళ్ళు ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు నేరుగా మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు. వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఈ మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రుల నుండి విడిగా ఉండేవారు, వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఇప్పేయడం కోసం ఈ యొక్క పట్టణ ప్రగతిలో ముఖ్య ఉద్దేశం. ఇంకా మన వార్డులలో మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కానీ, కరెంటు సమస్య కానీ, లేదా మీకు ఇంకేమైనా చిల్డ్రన్ పార్కుల విషయంలో కానీ, మీకు ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా ఈ పట్టణ ప్రగతిలో పొందుపరచడం జరుగుతుంది. ఈ వార్డుకు ఒక వార్డు ఆఫీసర్ అని వారు ఉంటారు. ఆ వార్డు ఆఫీసర్కు మీరు విన్నవించిన వెంటనే ఆ ఒక వీధి పేరు, ఫ్రమ్ టు, ఏదైతే ఇప్పుడు డ్రైన్ కావాలనుకున్నా, రోడ్డు మాకు లేదనుకున్నా మీరు వెంటనే చెప్తే దాన్ని మేము రికార్డు చేసుకొని సంబంధిత అధికారులకు కలెక్టర్ గారికి పంపించేది ఉంటుంది కనుక, కావున తప్పకుండా ఈ పట్టణ ప్రగతిని మనందరం కలిసి మన నస్పూర్ మున్సిపాల్లో
ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. ఇటీవల పదవులు పొందిన మున్నూరు కాపు కుల సభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మున్నూరు కాపు సంఘం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు కుల బాంధవులు అందరూ ఈ నెల 10వ తేదీన మంచిర్యాల ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించే సన్మాన సమావేశానికి అందరూ తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరారు. ఈ సన్మానం ఇటీవల ఎమ్మెల్సీ కాబడిన దండె విఠల్, రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన మద్దిర రాజు, రవిచంద్ర, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యలను ఈ సన్మానంలో సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల శంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె భూమేష్, గౌరవ అధ్యక్షులు గోకుల శంకర్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఇప్ప రమేష్, జిల్లా నాయకులు రవికుమార్, స్థానిక నాయకులు జాబు సుగుణాకర్, చెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజున మరి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి కాపు కులస్తులు అందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ దండేపల్లి మండలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కాపు సంఘ అధ్యక్షులు సత్యన గారు, సెక్రటరీ గారు సుగుణాకర్ గారు, అట్లాగే చిట్ల సీనన్న గారు, మన అనిల్ గారు, అట్లాగే ఇప్ప రమేష్ గారు, వెంగళన్న గారు, లింగారెడ్డి గారు, ముత్యాల శంకరన్న గారు, అందరికీ పేరు పేరున మిత్రుడు రాజన్న గారు, అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మంచిర్యాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్ గారు, గౌరవ అధ్యక్షుడు భూమల శంకర్ గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే కాపు కులస్తులు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా పనిచేసుకొని లాయల్గా ఏ పార్టీకైనా ఎవరికైనా కూడా లాయల్గా పనిచేసేటటువంటి వాళ్ళము, మరి ఈ సన్మాన కార్యక్రమం ఏదైతే ఉందో మరి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లయితే మరి కాపు సోదరులందరూ పెద్ద మొత్తంగా మరి అక్కడ ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి దిగ్విజయం చేస్తే మరి ఒక మంచిర్యాల జిల్లాలోనే కాదు, ఆసిఫాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే మరి మా మున్నూరు కాపు కులస్తులు బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ భవిష్యత్తులో కూడా మంచి లాభం జరగాలన్నా కూడా మరి కుల సంఘ సభ్యులకు న్యాయం జరగాలన్నా కూడా మరి ఈ సభను అందరు కలిసి దండపల్లి మండల వాసులందరికీ ఏదైతే మన కాపు కులస్తున్నారో సోదర సోదరి మండలందరికీ కూడా మరి ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా అంగన్వాడి పాఠశాలలో ప్రీ స్కూల్ తరగతులకు ప్రవేశాలు జరుగుతున్నాయని అంగన్వాడి సూపర్వైజర్ చందన తెలిపారు. అంగన్వాడి పాఠశాలలో ప్రీ స్కూల్ తరగతులకు ప్రవేశాలు జరుగుతున్నాయని అంగన్వాడి సూపర్వైజర్ చందన తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్లు గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగి బడులు పిల్లలు గుర్తించి అంగన్వాడి పాఠశాలలో ప్రభుత్వం కల్పించిన ఫ్రీ స్కూల్స్ తరగతుల గురించి పర్మనెంట్ స్కూల్ వివరించారు. మండలాల్లోని వెంకటాపూర్లో అంగన్వాడీ సూపర్వైజర్ చందన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ 3 సంవత్సరాల పిల్లలకు ఎల్కేజీ, 4 సంవత్సరాల పిల్లలకు యూకేజీలో ప్రవేశాలు పొందవచ్చన్నారు. పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలు మారాయని రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్ అన్నారు. కొల్సారం మండల గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బండి సుజాత రమేష్, పంచాయతీ కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది, పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించామని, అలాగే గ్రామంలో మురికి కాలువల వెంబడి రోడ్ల ప్రక్కన చెత్త దాచెదారాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యదర్శి స్వప్న, గ్రామం రంగంపేట, కుంచారం మండలం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు కూడా రోడ్లన్నీ మరియు మురికి కాలువలన్నీ కూడా శుభ్రం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రైమరీ స్కూల్ యందు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల అధ్యక్షతన మేము శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామస్థాయి అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్సు, గ్రామ ప్రజలతో, ఐకేపీ సిబ్బందితో, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శితో మేము ఈరోజు ఈ శ్రమదానం చేపట్టడం జరిగింది. ప్రతి ప్రభుత్వ సంస్థలలో కూడా మేము ఈ కార్యక్రమం చేపడతాము. అదేవిధంగా రోడ్లన్నీ కూడా శుభ్రం చేపిస్తున్నాం. డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో అవి మా సిబ్బందితో మేము కూడా క్లీన్ చేయించి రోడ్లన్నీ శుభ్రంగా ఉంది. మందమరి పట్నంలోని పాత బస్టాండ్ బురదగూడెం ఎదురుగా గల మామిడి తోటలను నూతనంగా నిర్మిస్తున్న త్రితండి మహంకాళి దేవాలయ ప్రాంగణంలో బుద్ధిపోచమ్మ, 7గురు అక్కా చెల్లెల అమ్మవారి విగ్రహ ప్రతిష్టాన మహోత్సవం నిర్వహించారు.
ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మంతని వాణి, ఆలయ పూజారి మంతని సతీష్ భవాని ఆధ్వర్యంలో ఋత్వికులు అవధాని మస్త్యాల రామచంద్ర శర్మ బాసర వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించారు. నేటి శ్రీనివాసంతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శ్రీనివాసంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.